ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో లొంగిపోయారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి 21న కేజ్రీవాల్ ని ఈడీ అరెస్టు చేసింది. అనంతరం ఆయన్ని తీహార్ జైలుకు తరలించింది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలంటూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో మే 10వ తేదీన ఆయనకు సుప్రీంకోర్టు కండిషన్లతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. బెయిల్ గడువు జూన్ 1న ముగియడంతో కేజ్రీవాల్ తిరిగి జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు.